హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా, నేను బతుకని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ మనం ఫిఫ్త్ క్లాస్ కన్ఫెట్ విలేజ్లో అయితే ఉన్నాను మన చాదాగర్ నుంచి కదా. మనకైతే ఇక్కడ 15 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనకైతే ఈ డైరీ ఫామ్కి అయితే. ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఇవాళ లోడ్ అయితే ఎంత అంటే మనకు 9 ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట. 9-10 ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయంట. మొత్తం హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ధరలు వచ్చేసి అన్ని డీటెయిల్స్ అయితే ఫస్ట్ అయితే అన్నమాటలో అయితే కనుక్కుందాము. మళ్ళీ పాలిచ్చేవాళ్ళు ఉన్నాయి, మళ్ళీ సూడియావులు ఉన్నాయి అవి కూడా కనుక్కుందాము. వచ్చిన వీడియోస్ ముందు లైక్ చేయండి, ఆ చేరియో నా చెప్పండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, మనకైతే మనది ఇంకా కొత్త ఛానల్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, మన కొత్త ఛానల్ అయితే ఇక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ లింక్ కూడా ఓపెన్ చేయండి. దాంట్లో మొత్తం రైతుల ఆవులు వస్తాయి అనమాట. 30 నుంచి గత 50 వరకు అయితే రైతుల ఆవులు అయితే పెడతాయి అనమాట. ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా కింద. మీ పేరేం పేరన్నా? వేణుగోపాల్. ఏ ఊరన్నా? క్లాస్ కనిపెట్టు. మనకు వచ్చేసి చాదరా నుంచి 10 కిలోమీటర్లు అన్న? 15 వస్తుంది. మీ దాని ఇవాళ లోడ్ ఎన్ని తినేనా? 8 వచ్చినాయి. మనకి ఇప్పుడు పాలిచ్చే ఆవులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయి. పాలిచ్చేది మొత్తం సూడి ఆవులు ఉన్నాయి, పాలిచ్చేది ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఓకే, సూడు ఏమో 6. 6 ఉన్నాయి. ఓకే, మీ దాని ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయన్నా ఇప్పుడు ప్రస్తుతానికి? 60 నుంచి 110 వరకు ఉన్నాయి. 60 నుంచి 110 వరకు అయితే ఉన్నాయంట. ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళిపోండి అండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడే ఒక 2 గంటలు అవుతుంది లోడ్ అయితే దిగి. ఓకే, నెక్స్ట్ బ్రో అన్న ఫస్ట్ ఒక దేపన్నా? ఫస్ట్ 78 అన్న. 78 చెప్తున్నావు, నేను ఫైనల్ రేట్ చెప్తా చెప్తా అన్న. ఫైనల్ రేటు 75 వస్తా. 75 వరకు వస్తుంది. ఇది ఎన్నో ఈతా ఉంటానా? ఇప్పుడు ఇంత 2 ఈత ఈరిందానా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మనకైతే ఇప్పుడు ఇంత 2 ఈత అంట. మనకు వచ్చేసి 75 అయితే చెప్తారు అనమాట. అండ్ మనకు వచ్చేసి ఇది ఎంత వరకు కట్టుకోవచ్చు అన్న పాలు? 8. ఫ్రెండ్స్ ఇక్కడ పూటకి 8 సీల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. 8-16 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. మనకు వచ్చేసి ఇది అంటే ఈనడానికి ఇంకెంత టైం పడతాను? ఒక 10 డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట. మనకు వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడా, హెచ్ఎఫ్ క్రాసా, హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసా, ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంట. మనకైతే చూసారు కదా, మనకైతే అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. మనకైతే ఇప్పుడు అయితే 2 ఈతామంట, 75 చెప్తారు. ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అంట. ఓకే, నెక్స్ట్ హావ్కి అయితే వెళ్ళిపోను సెకండ్ హావ్కి. అన్న సెకండ్ హావ్ కొద్దిగా పన్నా? 80 వేలు. 80 వేలు చెప్తున్నా, ఫైనల్ రేట్ చెప్తున్నా. 75 వరకు వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా ఇంకేమన్నా? ఇక 75 వరకు అయితే వస్తుంది అంట ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు 8 ఈతా ఉంటానా? 3 ఈత ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా, ఇది 3 ఈతా ఉంటుందంట. మనకు వచ్చేసి అంటే ఇది ఇప్పుడు ఈనిందానా? ఎంత టైం పెట్టుకోవచ్చు? ఒక 1 వీక్ టైం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇది ఇది జెర్చా హెచ్ఎఫా? హెచ్ఎఫ్ క్రాస్ అంట. మనకు వచ్చేసి మనకు ఇది ఎంతవరకు ఇస్తుంది వచ్చాను పాలు? 8 వరకు అయితే ఇస్తామంట. మనకైతే ఒక 1 వీక్ టైం పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఈనాడానికి అయితే ఆవు చూసారు కదా, ఈ విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడు అయితే ఏంటంటే 3 ఈతామంట మనకైతే. అండ్ మనకు వచ్చేసి ఇంకా చెప్పాలంటే దీని ముంగలు కూడా ఇవ్వచ్చు, ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. ఒక 2 గంటలు అయితే అవుతుంది లోడ్ అయితే దిగి. ఇక అందుకే ఆవులు అయితే ఈ విధంగా అవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మొత్తం పండుకొని ఉంటాయన్నమాట. మనమైతే 3వ దగ్గరికి అయితే వెళ్ళిపోండి మళ్ళా. అన్న 3వ ఒకటేపన్నా? 85 వేలు అన్న. 85 వేలు చెప్తున్నావు, ఫైనల్ రేట్ ఏమైనా వస్తుందా? 75 ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు మనకైతే 75 వేల వరకు అయితే ఫైనల్ రేట్ అయితే వస్తామంట. మనకైతే ఈ యాభై అయితే ఇప్పుడు ఇంత ఎన్నో ఈతా ఉంటానా? 80 వరకు వస్తుంది. 80 వరకు అయితే వస్తుందంట. అంటే ఇది ఎన్నో ఈతా ఉంటుంది? 2 ఈతుంది. ఇప్పుడు ఇంత 2 అవుతారా? ఈరిందా? ఆడదూడ. ఆడదూడు ఉందంట. మనకు ఎన్ని రోజులు అవుతున్నారా ఈయన? 3 రోజులు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, ఈయన అయితే 3 రోజులు అయితే అవుతుందంట. ఈ మనకైతే ఇది మనకు వచ్చేసి ఏంటంటే ఇది పాలు ఎంతవరకు ఇస్తున్నా? జున్ను పాలు 10. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీరు వింతున్న పాలు ఎన్ని ఇస్తుంది? 8-16 లీటర్ల వరకు అయితే. ఇప్పుడు మంచి పాలు ఎరగొచ్చామనా? మంచి పాలు ఏమైనా ఎరగొచ్చా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే ఇక మనకు 8 వరకు అయితే ఇస్తుందంట. మనకైతే ఇప్పుడు మంచి పాలు ఎరగొచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జున్ను పాలు ఉన్నాయి కాబట్టి ఆ జున్ను పాలు కొంచెం తక్కువనే ఇస్తాయి అనమాట. అట్లని చెప్పేసి చూసినారు కదా, ఇప్పుడు మనకు ఫైనల్ రేటు ఎంత పడుతున్నావు? 80. ఓకే, చూసినారు కదా మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఈ విధంగా అవుతుంది అనమాట. దింపడు కూడా చూడండి అన్న. 4వ కొద్దిపోనా? 90 వేలు. ఫైనల్ రేటు చెప్తున్నావునా? ఫైనల్ రేటు 82 వరకు. 82 వరకు అయితే వస్తా ఉంటా ఫ్రెండ్స్. మనకైతే ఫైనల్ రేట్ అయితే మనకైతే ఇది ఇప్పుడు ఇంత ఎన్నో ఈతా ఉంటానా? 3వ ఈత. ఇప్పుడు ఇంత 3వ ఈత. మనకు వచ్చేసి దీని దగ్గర పాలన్నీ ఉన్నాయా? 10. ఇప్పుడు ఇంత పూటకు 10 సీల వరకు అయితే ఇస్తుంది. ఓకే, మనకు చూసినారా మనకైతే ఇది హెచ్ఎఫ్ బ్రీడా, హెచ్ఎఫ్ ప్రాసా,
హెచ్ఎఫ్ మనకైతే హెచ్ఎఫ్ అంట మనకైతే దీని ధర వచ్చేసి 82,000 అయితే చెప్తారు ఫ్రెండ్స్. ఇంకా మనం ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతుండొచ్చు చెప్పలేము. ఇప్పుడు చూసినారు కదా ఒక 8 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకైతే ఈ ఆవు దగ్గర అయితే మనకైతే. ఇప్పుడు మినిమం చూడండి ఇది అయితే ముంగలైతే బోడా అనమాట. ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే. ఈ బ్రీడ్ చూడండి, ఆవు చూడండి, ఇతను పొడిగి చూడండి. ముందుకెళ్ళానా కొంచెము? ఓకే మనం అయితే ఒకసారి అయితే నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోండి అండి. అన్నా ఐదవ కొత్త చెప్పన్నా. 90,000 అన్న రేటు. 90,000 చెప్తున్నావు? ఏమన్నా ఫైనల్ రేట్ చెప్తున్నావా? ఫైనల్ రేట్ 85 అన్న. 85 వరకు వస్తుంది. ఓకే 85 వరకు వస్తుంది. దీని దగ్గర పాలు ఎన్ని ఉన్నాయన్నా? కూటకు 10 లీటర్లు ఉన్నాయి. ఈరిందా? ఇంకెంత టైం పెట్టుకోవచ్చా? వారం రోజులు అయితే అంట ఫ్రెండ్స్. మనకు వినడానికి అయితే చూస్తారు కదా ఇప్పటికి చూడండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది పొడిగా చేయడం అయితే. వినరా చూడండి మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఎంతవరకు ఒక మా మినిమం పాలు ఎంతవరకు ఇవ్వచ్చు? పూటకు 10 లీటర్లు అన్న. పూటకు 10 లీటర్లు. 19 లీటర్లు. ఇది ఎన్నో ఈత ఉంటానా? 3 ఈత. ఇప్పుడు ఇంతే నాకైతే ఇప్పుడు ఇంతే 3వ ఈత అంట ఫ్రెండ్స్. మనకు చూసినారు మనకైతే ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. అని మనకైతే హెచ్ఎఫ్ అనమాట. హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడా హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట మనకైతే. ఇక మనకైతే ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. కొంచెం ముందుకెళ్ళనా. ఈ ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. మనకైతే ఒకసారి అయితే నెక్స్ట్ అవి చెట్టుకు వెళ్ళిపోయాను అండి. అన్న ఆరో కొత్త చెప్పన్నా. 1,10,000 చెప్తున్నావు. మనకు వచ్చేసి ఇది ఎన్నో ఈత ఉంటానా? ఇప్పుడు ఇంత 2వ ఈత. ఈనిందా? ఏమైనా తగ్గుతుందా? ఎంతవరకు తగ్గుతుండొచ్చు? 1,05,000 వరకు వస్తుందా? ఓకే ఫ్రెండ్ చూసారమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతామంట మనకు వచ్చేసి. ఇంకా మనకి ఏంటంటే ఇది ఎన్ని ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు తినడానికి? వారం రోజులు. ఒక 1 వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు. దీని దగ్గర పాలు ఎన్ని ఉంటాయనా? పూటకు 10 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. ఈ ఆవి దగ్గర అయితే మనకు వచ్చేసి 1,05,000 వరకు అయితే చెప్తారు అనమాట. ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుండొచ్చు మనకైతే. అండ్ మనకు వచ్చేసి దీన్ని ఇప్పుడు ఈత 2వ ఈత అంట. పూటకు 12 లీటర్లు ఇచ్చి ఆవంట ఫ్రెండ్ చూసిన కదా. ఇప్పుడు చూడండి ఇంకా చాలా పొడుగు చేసే టైం ఉంది అనమాట మనకైతే. ఒక 1 వీక్ టైం పెట్టుకొని తినడానికైతే. అండ్ చూసినారు కదా ఇప్పుడు ఇంత 2వ ఈత అవ్వండి. మన నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ షాప్ కొత్త చెప్పన్నా. 1,15,000. ఎన్నో ఈత అన్నా ఇది? 2వ ఈత. ఇప్పుడు ఇంత 2వ ఈత. ఈనిందా? ఫ్రెండ్స్ ఈనాలే అంట మనకు వచ్చేసి. ఎంత టైం పెట్టుకోవచ్చు దీని దగ్గర? ఒక ఈనాడానికి అయితే 1 వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు. మళ్ళీ దీని దగ్గర దీనికి పాలు దీని దగ్గర పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు? 12-10. అంటే 10 నుంచి 12 వరకు పెట్టుకోవచ్చు. ఓకే మనకైతే 10 నుంచి 12 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసినారా మనకైతే ఇప్పుడు ఇంత 2వ ఈత అంట మనకైతే. ఇది మనకైతే హెచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి. అంటే మనకి ఇంకా దీని ధర అయితే ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంట మనకైతే. అంటే చెప్పిన రేట్లు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంట మనకైతే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మినిమం ఇక్కడ 1 వీక్ అయితే టైం పెట్టుకోమని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈనాడనికైతే చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి లోపల నెరలు అయితే ఈ విధంగా అవుతుందని మనకైతే. ఇప్పుడు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది మనకు వచ్చేసి. ఇది 2వ ఈత అంట. ఓకే నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోండి. అన్నా లాస్ట్ షాప్ కొత్త చెప్పన్నా. 58,000 చెప్తున్నావు. ఏమైనా తగ్గుతా అన్నా? ఎంతవరకు? 5,000 తగ్గుతుంది. ఓకే మనకు చూసారా మనకైతే ఇది జెర్సీ అనా? జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి. దీని దగ్గర పాలు ఉన్నాయనా? 4-5 ఉన్నాయి. ఇది ఆడుతున్నా మొగుతున్నా? మొగతుడా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్నా ఇది? ఒక 1 వీక్ అయితే అవుతుందండి ఫ్రెండ్స్ మనకైతే. ఈయనైతే దీని దూడ ఆడదూడ పోలేనా? ఓకే మనకు చూసినా మనకైతే ఇది జెర్సీ అంట మనకు వచ్చేసి. 4-4 చీల వరకు అయితే ఇస్తుందంట మనకైతే. అండ్ మనకు చూస్తున్నారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంట. ఒక మినిమం ఒక వస్తుండొచ్చు ఒక 55 వరకు అయితే. ఇంకా తగ్గుతా అంట. అండ్ మనకు వచ్చేసి ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. 50 వరకు అయితే చెప్తారు. ఓకే నెక్స్ట్ గో.